సో ఎట్లా నడుస్తుంది మీ ఆత్మీయ సమ్మేళనాలు నడుస్తున్నాయి కదా ఎట్లా నడుస్తుంది బ్రహ్మాండంగా అవుతుంది కార్యకర్తల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీరు ఏం పని చేయలేదని అట్లా వ్యతిరేకత ఏం లేదా అసలు మేము కార్యకర్తలు కాదు కదా ప్రజలు కూడా మమ్మల్ని పని చేయలేదని అనే పరిస్థితి లేదు కదా నీకు గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామంలో సీసీ రోడ్లు అయినాయి డ్రైనేజ్ సమస్య లేదు స్ట్రీట్ లైట్ సమస్య లేదు రోజు చెత్త రోడ్డు మీద పడుతుందనే సమస్య అసలు లేనలేదు ఇంకా నీకు గ్రామంలో ఉండాల్సిన సమస్య ఏంది గ్రామంలో ఉండాల్సిన ప్రజలకు సంబంధించి ఇంటికి నల్ల అయిపోయింది వాళ్ళకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు గ్రామంలో ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉంటుంది ఇంకా రైతులకు రైతు బంధు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పెద్ద మనుషులు మూసలు వాళ్ళకు పెన్షన్ వస్తుంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు సో అన్ని సెక్షన్లు నీకు ఉన్న తర్వాత ఇంకా వ్యతిరేకత ఏముంటుంది సో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలి అని ఒక మీ నినాదం ఒక రెండు పాయింట్లు చెప్పండి రెండే పాయింట్లు చెప్పండి మీ నినాదం ఏంటి కేసీఆర్ ఒక్కడే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతాడు కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి ఇదే మా స్లోగన్ అంట దీంతోనే రేపుతాం కేసీఆర్ గారు ఆలోచన విధానమే తెలంగాణ దశ దిశను మార్చింది రేపు భారతదేశ దశ దిశ కూడా మారుస్తుంది సో అదొకటి నినాదం ఉంటుంది కదా ఇంకేమిటి ఇప్పుడున్న ఇంతకు మించిన అభివృద్ధి ఇంతకుముందు మీరు అన్నట్టు ఎవరైనా పథకాలు కాపీ కొట్టాలనుకుంటే తెలంగాణ కాపీ కొట్టాలి దేశంలో ఉన్న ఎవరు మేము పథకాలు తప్ప ఎవరికి ఇంకేం దొరకవు వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకో ఇంకేం పెట్టుకుంటే పెట్టుకోమని చెప్పండి కానీ ఈ తెలంగాణను కాపీ కొట్టాలి వాళ్ళు ఏం పెట్టుకో ఏం పెడతారు నువ్వు సెంట్రల్ రైతు బంధు పెట్టిందా కాపీ కొట్టింది కదా నువ్వు ఇంటికి నీళ్లు కాపీ కొట్టింది కదా అర్గర్ అర్జలను పెట్టింది కదా మరి ఇంకేం సో ఇట్లా చాలా మంది ప్రభుత్వాలు మీరు ఒక్కరే ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమున్నట్టు ఇండిపెండెంట్ వచ్చిన కాడ నుంచి మీరే ఉన్నట్టు మీరే పథకాలు పెట్టారు ఈ దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో పథకాలు పెట్టారు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి దీనికి అతీతమా మీరు దీనికి అతీతమా మీరు ఇండిపెండెంట్గా దీనికి అతీతమా అని చెప్పండి ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఎవరు రైతు బంధు ఎందుకు వెళ్ళారు రైతులకు రైతు బంధు ఎందుకు వెళ్ళారు పుస్తక కరెంట్ ఎందుకు వెళ్ళారు ఫుడ్ లేదు ఇంటింటికి కరెంట్ ఎందుకు వెళ్ళారు ఇంట్లో బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఎందుకు వెళ్ళారు పుట్టిన బిడ్డ కోసం కేసీఆర్ కిట్ ఎందుకు వెళ్ళారు ఆశ్రమ పాఠశాలని నియోజకవర్గానికి ఒక ఐదారు ఆశ్రమ పాఠశాలని ఎందుకు వెళ్ళారు మరి ఎందుకు వెళ్ళారు ఈ కేసీఆర్ ఇచ్చిన కనుక కేసీఆర్ను విజనరీ అంటాము దీన్ని ఆదర్శంగా తీసుకుంటే అంటాం ఒకటి అంతే తప్పించి మేమేం గొప్ప చెప్పుకోవట్లేదు కాదు మీరు అన్నట్టు అది వాస్తవం దేశంలో స్వతంత్రం వచ్చింది అది ఎవరు చేయని పని కేసీఆర్ కూడా చేసినాడు ఏ రాష్ట్రం చేసి చెప్పు చెప్పండి చెప్పండి నాకు రైతుల గురించి ఉచిత విధి ఇచ్చింది ఎవరు ఇంటిని నల్ల ఇచ్చింది ఎవరు రైతు బంధు ఇచ్చింది ఎవరు ఎవరైనా ఇచ్చిరా ఎవరైనా పంట ఎట్లా పండాలి పంట ఎట్లా పండాలి నేను చెప్పేది నేను చెప్తున్నా ఇప్పుడు తెలంగాణలో చూడు నువ్వు పంట పెట్టుబడి ఇచ్చిన దగ్గర నుంచి ఏ పంట వేయాలని రైతులకు రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేసే ఏఈఓలు కూడా తెలంగాణలో ఉన్నాడు సో ఇంత ఆ తర్వాత దాన్ని కొయ్యడము అమ్మడము తీసుకోవడము అన్ని రకాలుగా రైతుల బిడ్డలక చూసుకుంటాడు కేసీఆర్ గారు మీరు రైతు బంధు ఒకవైపు ఇచ్చుకుంటూనే ఒకవైపు ధాన్యంగా ఉండట్లేదు ఎవరు చెప్పేది రోడ్లపై ధాన్యం పోసుకొని ధాన్యం ఏడాది పోసుకుంటారు మరి రోడ్లపైన పోసుకొని నెల కొద్ది చెప్తున్నా ఏది కొత్త కాదంటున్నా ఇది రైతుకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ దాన్ని ఆరబోసుకుంటాడు ఇప్పుడు నువ్వు అందుకు ఆరబోసినావు నువ్వు ఆరబోసుకున్నాడంటే ఏదో ఆరబోయడానికి కాదు మీరు కొనక రోడ్లపైన పోసుకో అట్లా తప్పు మీరు మీరు అదే చెప్తున్నా మీరు రాంగ మరి నాకు తెలియదు మీరే కేంద్రం కొంటలేదని మీరే మేము కొంటున్నాము కేంద్రం కొంటలేదు మేము కొంటున్నాం మేము పది చెప్తున్నా మేము కొంటున్నాం మీరు డేటా తీసుకోండి నువ్వు రా నేను చూపెడతా ఇప్పుడు నాడు మరొక రోజు చూపెడతా నేను కొంటున్నా లేదా రోజుకి ఎన్ని లారీలు పోతే మేము చూపెడతాం కదా కేంద్రం కొంటలేదు అది వాస్తవం కదా మరి కేంద్రం కొనకపోతే మేము కొనలేమా మేము కొంటాము అందుకే కదా కేసీఆర్ గారిని దేవుడు అంటారు రైతులు అందుకే మన అక్కడ బీజేపీకి సురకంటించారు కదా కర్ణాటక సురకంటించి అంతే కదా నీకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నావు కనుక నీకు సురకంటించారు నువ్వేం పని చేస్తలేవు కనుకనే ఇవన్నీ కేసీఆర్ గారి సక్సెస్ కదా ఇంకా ఎవరు ఎందుకు వస్తారు ఇంకా తెలంగాణలో సో కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు ఏం మార్చలేదంటారా ఉన్న వాళ్ళని అట్టే ఏదో అదిగో పెడతారా మార్చుకున్న రైట్ కేసీఆర్ గారికి ఉంటుంది అది నువ్వు నేను డిస్కస్ చేయడం అది ఓడు పనికిరాని అనుకున్నప్పుడు మార్చుకున్న రైట్ కేసీఆర్ గారికి ఉంటుంది ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తూ పోయినా నేను సమర్థుని అనుకున్నాడు సారు నాకు అవకాశం ఇచ్చిండు కాదనుకుంటే మిమ్మల్ని తీసేస్తాను తప్పు అంతే కదా మనం దాన్ని ఇప్పుడు ఒక నాయకుడు నడిపించడానికి మనం చూడాలి తప్పించి నేనే ఉండాలి అని కాదు ఒక పాలన అద్భుతంగా సాగుతున్నప్పుడు మనం కూడా దాంట్లో సో ఎమ్మెల్యే మార్పు అయితే జరుగుతుంది కొంతమంది చేంజెస్ అయితే జరుగుతాయి కదా అది ఎవరు ఊహించుకుంటారు లాస్ట్ టైం 18లో కూడా చాలా ఊహించుకున్నారు అయినా మార్చింది ఒక ఐదారు మార్చారు ఒక్కటే మార్చారు మాది
ఇప్పుడే మార్చారంటున్నా, అందరూ ఏమనుకున్నారు ఈయన పోతాడు ఆయన పోతాడు ఎవరో ఊహించుకున్నారు. సో ఏదైనా సరే ఒకటి మాత్రం కేసీఆర్ గారు ఏం చేస్తారు, ఎవరికైనా సరే కేసీఆర్ గారికి కాదు మాకు మేము కూడా ఎవరైనా గెలిచే వాళ్ళే పోటీలో ఉంటారు. మా ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటాం కదా, నేను ఉండాలని ఎంత కోరుకుంటానో మా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటాను నేను. సో అది తప్పకుండా ఉండాలని కోరుకుంటాం. ఎమ్మెల్యే అయిపోయింది, మంత్రి ఆకాంక్ష ఉందా? నాకు అట్లాంటి కోరికలు ఏం లేవు. మనిషికి కోరికలు లేకుండా ఉంటాయా? నేను చెప్తే కదా, నేను ఎమ్మెల్యే అయిదామని చెప్పి రాలే, దామోదర రాజేష్ ఓడవడానికి వచ్చిందని చెప్పిన. అయిపోయింది కదా, నాకు లేదు కదా, నాకు అది లేదు, నేను చెప్తున్నాను. నాకు కావాలని కోరిక లేదా? నాకు లేదని చెప్తున్నాను. నేను చిన్న చాలా చిన్న వయసులో నేను స్టాఫ్ రిపోర్టర్కి వచ్చిన, నాకు 21 ఇయర్స్ లో నేను స్టాఫ్ రిపోర్ట్ వచ్చినప్పుడు అనుకుంటాను, చెప్తున్నా పెద్ద ఆయన అన్నాడు నాకు, అరే నువ్వు ఇప్పుడే స్టాఫ్ రిపోర్టర్ ఇప్పుడు ఎడిటర్ అయితే ఉన్నాడు. నేను చెప్తున్నా నా కోరిక కాదు కదా, నేను పనిచేస్తున్న క్రమంలో నాకు ఏమన్నా అవకాశం వస్తే చూస్తాను తప్పించి, నాకు పలాంది కావాలనే కోరిక నాకు లేదు. ఆ కోరిక నాకు లేదు, ఎందుకంటే నేను ఆ జోన్లో పో, నాకు ఎందుకు ఎమ్మెల్యేగా నా నా నియోజకవర్గానికి ఫస్ట్ కోరిక లేదు కానీ ఇస్తే తీసుకుందాం. ఎవరైనా నువ్వు తీసుకోవా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను రావా టీఆర్ఎస్ రావా రావా చెప్పు, అరే అంటే నీ కూడా ఇష్టం ఉంటాయి కదా. సో అది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నియోజకవర్గాన్ని సక్కదిద్దు, ఇల్లు సక్కదిద్దుకున్న తర్వాత బయట దాని గురించి మాట్లాడాలి. నేను నా స్థాయి లేదంటే, నేను నిజంగా చెప్పాలంటే మీరన్న మంత్రి గారు దానికి నా స్థాయి ఇంకా లేదు, ఇంకా నాకు టైం పడుతుంది, ఇంకా నేను ఇంకా స్థాయి పరిపక్వత చెందాలి. అరే అది కాదు భయ్, నాకు ఇంకా పరిపక్వత రావాలని అంటారు పాలిటిక్స్గా, అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ కూడా రావాలని చెప్పి అంటాను. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఎస్ఐ ఫోన్ చేసి ఎస్ఐ గారు బాగున్నారా, ఏంది మీ మావాడు వస్తాడు చూడండి అంటే మావాళ్ళు అవుతుంటారు, ఏం సార్ మీరు ఎస్ఐ ఫోన్ చేసి సార్ అంటారు గారు అంటారు అంటారు. సరే మర్యాద ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్ ఎట్లంటే అట్లుంటారు సార్, అట్లా మీరు అట్లా కష్టం సార్ అని నాకు మావాళ్ళు చెప్తుంటారు అట్లా. సో కొన్ని మనము నేర్చుకోవాల్సి ఉన్నాయి ఇంకా, అట్లా ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి కనుక అప్పుడే మన నాకేం తొందర లేదు. నేనైతే ఇప్పుడు ఉన్నదానికి 100% నేను హ్యాపీ. నేను వచ్చిన నేపథ్యానికి మా తాతలు ఎమ్మెల్యేలు కాదు, మా ఫాదర్ ఎమ్మెల్యేలు కాదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాదు, కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, నేను ఎమ్మెల్యే అయినా సంతోషం అంతే. అంతేపించి అత్యాశకు పోయి బూర్ల బుక్కలు పడాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడు అత్యాశపడే వ్యవహారం కూడా నాకు రాలే, ఏ అవకాశం వచ్చినా నాకు అవకాశాలు అవేవే వస్తాయి, పనిచేస్తున్న క్రమంలో వస్తుంటాయి. వస్తుంటాయి 100% తీసుకుంటాం. వచ్చినప్పుడు తీసుకుంటాం.